వీక్షకులందరికీ నమస్కారం జూలై మాసంలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ మాసంలో ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం మరి ముఖ్యంగా ఈ మాసంలో పదిహేడవ తారీఖు వరకు రవి గ్రహం మిథున రాశిలో సంచరిస్తూ ఉంటారు పదిహేడవ తారీఖు దాటిన తర్వాత పంచమ స్థానం అనగా కర్కాటక రాశిలో రవి యొక్క సంక్రమణం జరుగుతూ ఉంటుంది ఇక సింహరాశిలో కుజుని యొక్క సంచారం ఉన్నది మీనరాశికి షష్ట స్థానం కుజుడు అనుకూలంగా ఉండేటువంటి గ్రహమే అలాగే శుక్రబుధుల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి ప్రత్యేకించి మధ్యలో కనబడుతూ ఉన్నాయి అలాగే గురువు యొక్క బలమున్నది ఏలినాటి శని యొక్క ప్రభావము వక్రించినటువంటి శనేశ్చరుడు పన్నెండవ స్థానమందు ఈ రాశిలో సంచరించబోతు ఉన్నారు ఈ రాశికి పన్నెండవ స్థానముందు చూస్తే గత మాసాలతో పోల్చుకుంటే ఈ మాసం కొంత మెరుగైనటువంటి ఫలితాలే ఉన్నాయి పదిహేడవ తారీఖు వరకు ఈ రాశికి అర్ధాష్టమ రవి యొక్క దోషం ఉంటుంది పదిహేడవ తారీఖు దాటిన తర్వాత నుండి పంచమంలో రవి యొక్క సంచారం ఉండడం వల్ల అర్ధాష్టమ రవి యొక్క దోషం అన్నది తొలగిపోతుంది దీనివల్ల పదిహేడవ తారీఖు వరకు కొంత కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కొంత ప్రతికూలకంగా ఉంటే లేదా ప్రయాణాలు ఏమైనా వాయిదా పడుతూ ఉంటే కుటుంబ సభ్యులకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే లేదా కుటుంబ సభ్యులు మన మాటను వినకుండా ఉండి ఉంటే ఈ పదిహేడవ తారీఖు దాటిన తర్వాత ఇవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి రెండవ స్థానముందు గురుగ్రహం యొక్క సంచారం ఉండడం గురుబలాన్ని సూచిస్తూ ఉన్నది అలాగే శనేశ్వరుని యొక్క దృష్టి గురుబలం గురువు మీద రాహు మీద కూడా ఉన్నది దీనివల్ల కొంత మాటకి సంబంధించినటువంటి విభేదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కోపంలో ఒక మాట అంటూ ఉండడం లేదా ఏదైనా మనం ఆలోచించకుండా ఒక మాట మాట్లాడుతూ ఉండడం వల్ల కొంత మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే గురుగ్రహం అన్నది ఆరోగ్యమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటారు గురుడు అలాగే ఆర్థికమైనటువంటి పరిపుష్టి రావడానికి కూడా ఈ గురుగ్రహం కారణమవుతూ ఉంటారు ఇక షష్టస్థాన ముందు గుజగ్రహం ఉండడం ఈ మాసంలో చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చును సమస్త శత్రుబాధల్ని రోగబాధల్ని రుణబాధల్ని తగ్గించేటువంటి గ్రహంగా ఈ కుజుడు మీనానికి పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నారు వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్త అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం వస్త్రలాభాన్ని అలాగే ధనలాభాన్ని ఆర్థిక లాభాన్ని ఈ గ్రహం ఇస్తూ ఉన్నారు చాలా కాలంగా ఎవరైతే రుణాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఒక ఇల్లు కట్టుకోవడానికి కానివ్వండి లేదా వాహనం కొనుక్కోవడానికి లేదా శుభకార్యం చేయడానికి లేదా మరి ఏ ఇతర సందర్భంలోనైనా సరే ఏదైనా అప్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి మీనరాశి వారికి కొంత అప్పు దొరికేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అంటే రుణం దొరికేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అలాగే ఏదైనా బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకురావడం లేదా ఇంటిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకురావడం ఇత్యాది వాటి అంశాల్లో కూడా ఈ రాశి వారికి కొంత వెసులుబాటు దొరుకుతూ ఉంటుంది అలాగే చాలా కాలంగా మనకు రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉన్నదో అది సకాలంలో మన చేతికి అందుతూ ఉంటుంది గతంలో ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి వాటిని సరే ఇది మనకి రాదు అని వదిలేసినటువంటి సందర్భం ఏదైతే ఉన్నదో ఆ డబ్బు అంతా కూడా మరలా మనకి తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు మీనరాశి వారిలో ఉన్నాయి అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటే వాటి నుండి తొందరగా రికవరీ అవుతూ ఉంటారు అలాగే ఏదైనా ఆపరేషన్లు జరిగి లేదా ఏదైనా ఒక రకమైనటువంటి చికిత్సలకి లోన్ అయ్యి మరలా ఆరోగ్యం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఆరోగ్యపరంగా పరిస్థితులన్నీ కూడా చాలా బాగున్నాయి మొత్తం మీద చూసుకున్నప్పుడు గురుబలం కుజబలం ఉండడం వల్ల ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మెరుగ్గా ఉన్నాయి ఉద్యోగస్తులకి ఈ మాసం చాలా మంచి మాసంగా చెప్పవచ్చును మరీ ముఖ్యంగా పదిహేడవ తారీఖు దాటిన తర్వాత ఉండేటువంటి పరిస్థితులు ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిళ్లని తగ్గించేటువంటి విధంగా ఉన్నాయి ఈ లోపు ఉండేటువంటి పరిస్థితులు కొంత విభిన్నంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా ప్రయాణాలు వాయిదా పడుతూ ఉండడము లేదా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపలేకపోతూ ఉండడం లాంటి అంశాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి వ్యాపారస్తులకి ఈ మాసం మంచి మాసంగా చెప్పవచ్చును కొంత లాభాలని ఆర్జిస్తూ ఉంటారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉంటారు వ్యాపార ముందుకు సాగడానికి ఈ మాసం చాలా అత్యద్భుతమైనటువంటి మాసంగా మనం చెప్పవచ్చును విద్యార్థిని విద్యార్థులకి ఈ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ లేదా ఏదైనా గవర్నమెంట్కి సంబంధించినటువంటి పరీక్షలు రాయడానికి లేదా విదేశాలకి వెళ్ళి అక్కడ చదువుకోవడానికి రాసేటువంటి పరీక్షా ప్రయత్నాలన్నీ కూడా ఫలించడానికి అవకాశాలు ఉన్నాయి ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి కూడా గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉన్నది ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి స్త్రీలు ఉద్యోగాన్ని పొందడానికి అలాగే వ్యాపారం చేసేటువంటి స్త్రీలు వ్యాపారంలో లాభాన్ని ఆర్జించడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది మొత్తం మీద గత మాసాలతో పోల్చుకుంటే ఈ మాసం కొంత ఈ కుజుడి అనుకూలత అలాగే అర్ధాష్టమ రవి యొక్క దోషం తగ్గడము గురుబలం ఉండడము ఇటువంటి అంశాలు శుక్రబుద్ధుల తాలూకు శుభ ఫలితాల వల్ల అనుకూలించేటువంటి పరిస్థితులే ఐదు గ్రహాల తాలూకు శుభ ఫలితాల రూపంలో ఉన్నది కాబట్టి మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని ఆశిస్తూ ఉన్నటువంటి మీన రాశి వారు ఖచ్చితంగా పరమేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి ఈశ్వరారాధన కాలభైరవాష్టక పఠనం అలాగే రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం మరీ ముఖ్యంగా ప్రతిరోజు ఉదయమే స్నానం చేసినటువంటి తర్వాత మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం దక్షిణామూర్తి యొక్క చిత్రపటాన్ని ఇంటికి ఉత్తరగోడని ఆశ్రయించి మనం పెట్టుకొని దక్షిణామూర్తి యొక్క దర్శనం ప్రతిరోజు లేచినప్పుడు చేస్తూ ఉండడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందగలుగుతారు అలాగే ప్రతి గురువారం నాడు గణపతికి గరికని సమర్పిస్తూ ఉండడం ద్వారా రాహు సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోతాయి వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి శీఘ్ర వివాహం కలుగుతూ ఉంటుంది స్వస్తి